అమెరికాలోని హౌస్టన్లో షుగర్ల్యాండ్ ఏరియా ఉన్న షిరిడి సాయి జలరామ మందిరిలో శివలింగ పునః ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగ జరిగింది. 5 రోజుల పాటు పాంచాహ్నిక దీక్షలు, శైవ ఆగమ శాస్త్రం ప్రకారం వేద మంత్రోచ్చారణల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి పునః ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతిష్ట పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు ఈ ప్రతిష్ట వేడుకల గురించి వివరించారు. అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు జరగటం పట్ల నిర్వాహకులతో పాటు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తరే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. షిరిడి సాయి జలరామ్ మందిర్ దేవస్థానంలో సంకల్పించినటువంటి దేవాలయ అధికారి భక్తజన సమూహంలో భాగంగా 5 రోజుల ఎంతో కఠోరమైన దీక్షతో నిర్మించినటువంటి ఈ యొక్క దేవాలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని సంకల్పించి ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. కలియుగంలో ఎంతో ఉత్కృష్టమైనటువంటి యాగాలలో గొప్ప శివ ప్రతిష్ఠా మహోత్సవం చాలా విశేషమైనది. ఇటువంటి దేవాలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని సంకల్పించి ఈ రోజున 11:45 షిరిడి సాయి జలరామ్ మందిర్ దేవాలయంలో ఆ దేవాలయ అంగంగా ఉన్నటువంటి శివాలయంలో శివుడి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఆ యొక్క భక్తులందరికీ హృదయంలో ఉండేటువంటి మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తీరటానికి ఆ యొక్క బ్రాహ్మణోత్తములైనటువంటి నార్త్ కేరళ నుంచి వచ్చినటువంటి భువనగిరి మురళీకృష్ణ గారు వారి పర్యవేక్షణలో దేవాలయ అధికారి యొక్క సమూహంలో వాళ్ళ యొక్క ఆలోచనల విధానంలో ఈ యొక్క సుముహూర్తాన్ని జరిపాము. ఈ యొక్క జగత్తులో ఉండేటువంటి ఎంతో మంది దేవతామూర్తులలో కలియుగంలో విశేషమైనటువంటి ప్రతిష్టలు చాలా జరిగాయి. ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి యాగాలు యజ్ఞాలు ఎన్నో చేస్తున్నాం, కానీ దేవతామూర్తుల యొక్క ప్రతిష్టలు చాలా విశేషం. అటువంటి సమయంలో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం జరిగింది. భక్తులందరూ కూడా చాలా విశేషంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు చేసి భక్తుల యొక్క సహాయ సహకారాలు చేకూర్చారు. అలానే ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం వారందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షుగర్ల్యాండ్ టెక్సాస్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి జలారాం బాబా స్వామివారి యొక్క దేవస్థానంలో రంగరంగ వైభవంగా 5 రోజులు పాంచానిక దీక్షగా శివ పునఃప్రతిష్ఠా మహోత్సవం అనేటువంటిది సంకల్పించడం జరిగింది. లోక కళ్యాణం కోసం ఆలయ కమిటీ వారు శివ పునః ప్రతిష్ఠా మహోత్సవాన్ని భక్తులందరితో కలిపి చేయటము, 5 రోజుల క్రితము గణపతి పూజ, పుణ్యాహ వాచనము, మండపారాధనతో మొదలైనటువంటి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ప్రతిరోజు కూడా చాలా వేదోక్తంగాను చక్కగా శాస్త్రోక్తంగా జరగటం, మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంత వేదోక్తంగా ఇక్కడ ఆలయ కమిటీ వారు ఈ యొక్క ఇండియాలో చేస్తే కూడా ఇంత అద్భుతంగా చేయలేమా అన్నంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం చాలా విశేషం. అందున ఈ కార్యక్రమంలో వేదపారాయణము మరియు నిత్య హోమాలు, అలానే ధాన్యాదివాస, రత్న్యాదివాస, ధాతున్యాస, అలానే శయ్యాదివాసాలు, జలాదివాసాలన్నీ కూడాను కన్నుల పండుగగా అందరూ భక్తులు కూడా తరలివచ్చి చేసుకోవటం అనేటువంటిది విశేషం. అందున చివరి రోజు, ఈరోజు 5వ రోజు ప్రాణప్రతిష్ఠా మహోత్సవం రోజున చక్కగా నృత్యంతో స్వామివారికి సేవ చేసుకోవటము, ఆలయ కమిటీ వారందరూ వచ్చేసి అలా దేవదేవుణ్ణి సేవించుకోవటము మరియు భక్తులందరూ కూడాను దీంట్లో పాల్గొనటం చాలా విశేషము. అందరికి కూడాను శుభం కలగాలని, షుగర్ల్యాండ్లోనే కాదు ప్రవాసాంధ్రులు, మొత్తం భారతదేశంలో నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నటువంటి ప్రవాసాంధ్రులు అందరూ కూడాను చాలా సంతోషంగా ఉండాలని, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని సంకల్పించినటువంటి ఈ యాగం దిగ్విజయమైంది. దీనికి కారకులైనటువంటి భక్తులందరికీ మరియు షుగర్ల్యాండ్ వాస్తవ్యులందరికీ ఇండియన్ కమ్యూనిటీ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఆలయ కమిటీ వారు కూడా ఇందులో పనిచేసినటువంటి వాలంటీర్లకి, అలానే అందరికీ కూడా, అందరికీ పేరు పేరునా కూడా ధన్యవాదాలు చేసుకున్నారు. అలానే సాయిబాబా వారు, జలారాం బాబా వారు, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మంగళం మహతు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్త మహాశీలారా, ఏ దివ్య నామస్మరణ చేస్తే ఈ కలి కల్మష దోషాలు పోతాయో అట్టి మహిమాన్వితుడైనటువంటి పరమశివుని యొక్క పునఃప్రతిష్ఠాపన మహోత్సవం మన టెక్సాస్ రాష్ట్రంలో షుగర్ల్యాండ్ పట్టణంలో శ్రీ షిరిడి సాయి జలరామ్ మందిర ప్రాంగణంలో వేంచేసి ఇక్కడ
ఉన్నటువంటి ఆ శివ మూర్తికి పునఃప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా పాంచాన్నిక దీక్షతో చక్కటి ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రారంభమై దిగ్విజయమై చక్కగా ఈ రోజుతో పూర్తయింది. యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం గర్తన్యాసం యంత్ర ప్రతిష్టా కార్యక్రమాదులైన మరికొద్ది నిమిషాల్లో పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం చాలా వైభవంగా వేడుకగా జరిగినట్టుగా మా శాస్త్ర ప్రకారంగా జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడికి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి ఆలయ కమిటీ వారికి, మరి సహకరించినటువంటి భక్త బృందానికి, మరి వాలంటీర్స్కి అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యంబులు కలుగుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. హరణవ పార్వతీపతయే హర హర మహాదేవ. నా పేరు పద్మశ్రీ ముచ్చాల. నేను ఈ ఎస్ఎస్జేఎం టెంపుల్కి పూజా కమిటీ చైర్పర్సన్ని. ఈరోజు మా బోర్డు బిహాఫ్ ఆఫ్ బోర్డు బిహాఫ్ ఆఫ్ ట్రస్టీస్ మేమందరం ప్రత్యేకంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే, మాకు ఈరోజు నుంచి లాస్ట్ 5 డేస్ నుంచి దుర్గా మల్లేశ్వర ప్రాణ ప్రతిష్ట జరుపుకుంటున్నాము. ఎంతో ఘనంగా లాస్ట్ 5 డేస్ మోర్ దాన్ 800 పీపుల్ భక్తులు అటెండ్ అయ్యారు. సో ఈరోజు లాస్ట్ రోజు, దీన్ని ప్రత్యేకంగా పునఃప్రతిష్ట దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వచ్చారు. బాబాగారి దర్శనం, బాబాగారి దయ వల్ల అన్ని సవ్యంగా బాగా జరిగినాయి. అందుకు మరొక్కసారి భక్తులందరికీ కృతజ్ఞతలు మా టెంపుల్ బోర్డు తరఫున తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ మోర్ దాన్ 200 పీపుల్ వాలంటీర్స్ లాస్ట్ 5 డేస్ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రత్యేకంగా బోర్డు తరఫున వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఓం సాయిరామ్. థ్యాంక్ యూ. హలో, నా పేరు రమణ అండి. ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ఎస్ఎస్జేఎం బోర్డ్ హియర్ ఇన్ షుగర్ల్యాండ్, వి సెలబ్రేటింగ్ ద శివస్ పునః ప్రాణప్రతిష్ట. దీనికి చాలామంది విచ్చేశారు, వాలంటీర్లు, భక్తులు. వాలంటీర్ల సహకారంతో మాకు చాలా పనిచేసాం ఇక్కడ. అలాగే చాలామంది భక్తులు వచ్చి సాయిబాబా ఆశీర్వాదము, శివుడి ఆశీర్వాదము, అందరి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఇక్కడ. మా హృదయపూర్వక కృతజ్ఞతలు మా వాలంటీర్స్కి మెయిన్లీ. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఎస్ఎస్జేఎంలోని ఈరోజు జరిగిన శివ పునఃప్రతిష్టకి, ప్రాణ పునఃప్రతిష్టకి చాలామంది భక్తులు వచ్చి పాల్గొన్నారు. చాలా ఘనంగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చాము.